హరిఓం ప్రియమైన హిందూ బంధువులారా, మీ అందరికీ మైక్ ఓం భారత్ శక్తిపీఠం తరపు నుంచి భారతానంద మహారాజుగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క ఏబిఎస్పి హిందూ ధర్మ భారతానంద మహారాజ్ ఛానల్లో మీకు ఎంతో విశిష్టమైనటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను. ఆయన చూడడానికి సింపుల్గా ఉంటారు, ఆయన చేసే సేవ ఏంటనేది మీరు తన యొక్క మాటల ద్వారానే వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. హరి ఓం అండి. నమస్తే. బాగున్నారా? మీ పేరండి? మీ పేరు? చంద్రరావు. చంద్రరావు, మీరేం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయం చేస్తూ ఉంటారు. అచ్చా, చూడండి, వ్యవసాయం అంటే సాధారణమైనటువంటి కుటుంబం, రైతు కుటుంబం. కాబట్టి మీరు రైతు కుటుంబంలో ఉంటూ ఒక దేవాలయానికి సంబంధించినటువంటి ఒక ఆర్చిని కానీ లేదా ఒక శివాలయం కానీ ఇట్లా దేవాలయాలు కట్టడానికి మీకు సంకల్పం ఎలా వచ్చింది? భగవంతుడు 2012లోనే అమ్మవారి గుడి కట్టించాను, 15లోనే శివాలయం కట్టించాను. అలాగా ఆచోటి 2013లోనే, అలాగా అక్కడ తాటిపూడి డ్యామ్ దగ్గర శివాలయం, స్వయంభూ శివాలయం, అక్కడ కొంత కన్సెషన్ అవి చేయించామండి. అచ్చా, మీకు ఇలా దేవాలయాలన్నీ కట్టడానికి మీకు ఎలా మీ మనసులో ఆలోచన వచ్చింది? అదే ఆటోమేటిక్ కట్టాలి అని ఆలోచన రావడం, ఇంకా కట్టిన దగ్గర ఎవరో అంటారు, ఏమండి మీరు అలా కడతన్నారు కదా, మీకు ఏమైనా జరగడం, ఏమైనా అన్యాయం జరుగుతుందండి, అలా కట్టకూడదండి, ఇబ్బంది అవుతుందని చాలామంది చెప్పడం జరిగింది. నాకంటే ఇంతవరకు అలాంటిది అనేది, మరి ఆ శివయ్య అంటూ మనల్ని అంతా చేయించుకోవడం, శివుడే మిమ్మల్ని మిమ్మల్ని ఒక కాపలాదాడిగా మిమ్మల్ని చూస్తున్నారు, అంతా చూస్తున్నారు. శివుడి మీద మీకు అంత నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని శివుడు కూడా మీకు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు అంటారు. మరి మీరు ఒక రైతు కదా, రైతు దగ్గర అంత డబ్బులు ఉండవని సమాజం అంత ఉంటుంది, మీరు సమాజానికి ఏం చెప్తారు? మీరు ఒక రైతు కుటుంబంలో పుట్టి ఈ దేవాలయాలని మీరు నిర్మించడమే కాకుండా ఆ దేవాలయాలను కూడా రక్షిస్తున్నారు కదా, తోటి రైతులకు మీరు ఏం చెప్పగలుగుతారు చెప్పండి? మా అమ్మగారు భూమి కొంత ల్యాండ్ నాకు రాసి ఇచ్చారు. అమ్మగారు ఇచ్చిన భూమి నేను ఇలాగా ల్యాండ్ ఈ గుళ్ళకి గోపురాలకి ఖర్చు పెట్టాను. అచ్చా, మిగతా భూమిని మాత్రం మీరు సాగు చేసుకుంటున్నారు? మిగతా భూమి అంటే నేను వేరే వాళ్ళ దగ్గర కౌలుకి తీసుకున్నాను. కౌలుకి తీసుకుని అలా వచ్చిన డబ్బులు మాత్రం భగవంతుడికి నియమిస్తున్నాం, సేవ చేస్తాను. అచ్చా అచ్చా, మరి రైతులకు మీరు ఏం చెప్పగలుగుతారు? చాలా మంది సంపాదిస్తున్నారు, కనీసం ఈ దేశానికి కానీ ఈ ధర్మానికి కానీ సమాజానికి రూపాయి వినియోగించడానికి చేతులు రావట్లేదు, వాళ్ళకి మీరేం చెప్పగలుగుతారు? వాళ్ళకి రావట్లేదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ అండి, ఇలా చెయ్యాలని వాళ్ళకు ఉండాలి. అచ్చా, కోట్లు సంపాదించినా సరే మనం ఇలాగ ఉపకారాలు చేయాలి, ఇలా దేవాలయాలు కట్టాలి, లేకపోతే డొనేషన్ ఇవ్వాలి అని చెప్పేసి అని ఉండాలి. మనం డొనేషన్ కాదు, పూర్తిగా పని మొదలెట్టామంటే అంతా మనమే పూర్తి కంప్లీట్ చేసేది, ఇంకెవరు ఇవ్వాలి. మరి మీ పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదు కానీ మీరు ఇంకా మీకు ధైర్యంగానే ఉన్నారు. మీరు ఎందువల్ల అంత ధైర్యం మీకు ఎలా వచ్చింది, ఎవరు ఇచ్చారు? భయపడటం ఆలోచన అనేది రాత్రి 12 గంటల వరకు పడుకొని ఆలోచించడం కానీ లేకపోతే బాధపడటం కానీ ఆ ఆలోచన అనేది నాకు ఏ రోజు లేదు. ఎందుకని? ఆలోచిందామని ఆ రోజు కూర్చొని ఆలోచించిన ఆలోచన అనేది మనకి ఇంకా ధైర్యం ఎవరు ఇచ్చారు? మరి అది ఎవరిచ్చారంటే మరి భగవంతుడు. ఎవరు భగవంతుడి పేరు చెప్పండి గట్టిగా. భగవంతుడు అంటే మనకి అంత